క్వశ్చన్ ఆఫ్ 2000 మరి ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి అంటే అనిల్ ని ఎంకరేజ్ చేయడానికి మిమ్మల్ని తొక్కేశాడా అది నా అంత మంచి క్లోజ్నెస్ ఉండేటప్పుడు ఆయన నన్ను 2003లో 20 కోట్లు అడిగారు 20 కోట్ల 20 కోట్లు అడిగారు నా దగ్గర డబ్బు ఉంది కానీ చారిటీ డబ్బు తీసి ఎలాగి ఇవ్వాలో తెలియదు ఒకటోది నేను ఎప్పుడు పొలిటికల్గా ఇవ్వను మా బ్రదర్ ఏమైనా చేశారేమో ఆయనకి తెలియాలి నేను ఎవరితోనైనా ఇప్పిస్తాను అప్పుడు నేను క్లారిటీగా మాట్లాడాను ఈ బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి గారు కేవీపీ ముగ్గురు ఉన్నారు మా బ్రదర్తో నలుగురు ఉంటుండగా మంచి మీటింగులు పెడతాను అక్కడ వరల్డ్ లీడర్స్తో వాల్మార్ట్ ఓనర్స్తో కార్లోస్ మెహెల్లితో ఇలాగా పెద్దలందరితో ఒక 7గురితో మీటింగులు పెడతాను మీకు 20 కోట్లు ఏంటి 50 మిలియన్ ఇస్తారు 200 క్రోర్స్ అంటే మేము వస్తానన్నారు తర్వాత 1 వీక్ బిఫోర్ నేను రావడం అవ్వట్లేదండి సార్ నేను బొత్స సత్యనారాయణ పంపిస్తాను మీ బ్రదర్ని అన్నాడు కార్లోస్ మెహెల్లిస్ బిల్ గేట్స్ బొత్స వీళ్ళని కలుస్తారా నేను ఓపెన్ గా చెప్పాను రాజశేఖర రెడ్డి ఏం కాదు అప్పుడు సీఎం అదే అన్నాను కరెక్ట్ గా మీరు అన్నమాట మీరే సీఎం కాదు అసలు సీఎం అంటేనే టైటిల్ ప్రపంచంలో తెలియంది గవర్నర్ అంటే మీనింగ్ ఉంది చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు పట్టించుకుంటారు నేను నాకున్న ఫ్రెండ్స్ తో మీటింగ్లు పెడతాను మీరు రాష్ట్రాన్ని వెళ్ళండి వాళ్ళకి బిజినెస్లు కావాలి మీరు వారు టర్మ్స్ కండిషన్స్ గిఫ్ట్ మాత్రం ఇప్పిస్తా నేను చెప్పిన వాళ్ళు కాదన్నారు అంటే వస్తానన్నారు టైం లేదన్నారు తర్వాత రానన్నారు 1 వీక్ బిఫోర్ మా బ్రదర్ అన్నారు మరి నేను నువ్వు వచ్చా వస్తానంటే నేను అన్నా మీరు వస్తే ఎవరు కలుస్తారా నేను ఉండకూడదు ఇలాంటి మీటింగ్లో నేను మీటింగ్లు పెట్టిస్తా స్టాఫ్ ద్వారా డొనేషన్స్ మీరు ఇచ్చుకుంటారు అది నేను ఎప్పుడు డొనేషన్ అడగను కదా ఇమ్మనా ఇమ్మని ఏదో ఆర్డర్ ఇవ్వడమో ప్రేయర్ చేయడమో రిక్వెస్ట్ చేయడం ఏదో చేస్తారు రాలా ఆ కక్షతోనే నా మీద వైరానికి దిగారు తప్ప లేకపోతే 75,000 మంది పాస్టర్స్తో లెటర్లు రాయించి మా బ్రదరు నా పేరు లెటర్ హెడ్స్తో జిల్లా జిల్లా మీటింగులు పెట్టి కాంగ్రెస్కు ఓటేయండి అని టీడీపీకి ఓటేయొద్దండి అని మా బ్రదరు క్యాంపెయిన్ చేశారు 75,000 మంది ఈ 23 జిల్లా